హలో వెల్కమ్ టు ఇంటెంట్ ఆల్. ఈరోజు మనం లైనక్స్లో ఫైల్ పర్మిషన్స్ అండ్ ఓనర్షిప్ గురించి తెలుసుకుందాం. బై డిఫాల్ట్ లైనక్స్ అనేది మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఒక ఎంటర్ప్రైజ్లో మల్టిపుల్ యూజర్స్ అట్ ఏ టైం లాగిన్ అవ్వగలుగుతారు మన సిస్టమ్స్లో. సో ఒక ఫైల్ ఇంకొకరిని యాక్సెస్ చేయకుండా, అలాగే ఒక ఫైల్ని ఇంకొకరు ఎడిట్ చేయకుండా, డిలీట్ చేయకుండా ఉండడానికి మనం ఏంటంటే పర్మిషన్స్ ఇస్తాం ఒక పర్టికులర్ ఫైల్ మీద. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఒక యూజర్కి, ఒక గ్రూప్కి, మిగతా వాళ్ళకి ఎలా పర్మిషన్స్ ఇస్తారు, ఎలా రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇస్తారు, అలాగే రిమూవ్ చేస్తారన్నది కూడా డిస్కస్ చేద్దాం. అలాగే ఒక కంపెనీలో రెండు సెక్టార్స్ ఉన్నాయి, అంటే ఒక ఫినాన్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, అలాగే మార్కెటింగ్ టీమ్ ఉంది. వాళ్ళకి ఒకరి ఫైల్స్ ఇంకోరు యాక్సెస్ చేయకుండా వాళ్ళనందరినీ ఎలా రిస్ట్రిక్ట్ చేయాలి, ఓకే, లేకపోతే పర్టికులర్ యూజర్కి మాత్రమే ఎలా ఫైల్ పర్మిషన్స్ లేకపోతే ఫోల్డర్ పర్మిషన్స్ ఇవ్వాలన్నది కూడా ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. సో మీరు లైనక్స్లో ఎక్స్పర్టీస్ తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్గా ఒక యూజర్, ఒక గ్రూప్, అలాగే వాళ్ళకున్న పర్మిషన్స్ ఏంటి, వాటిని ఎలా మోడిఫై చేయాలని, గ్రూప్స్ని ఎలా చేంజ్ చేయాలన్న విషయం డెఫినెట్గా అర్థం చేసుకుని ఉండాలి. కారణం ఏంటంటే ఒక సర్వర్లో ఒక సిస్టమ్ అడ్మిన్ అయిన మీరు మాత్రమే లాగిన్ అవరా, మల్టిపుల్ యూజర్స్ లాగిన్ అవుతారు. ఓకే, కొన్ని ఫోల్డర్స్కి యూజర్స్కి పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే కొంతమంది యూజర్స్కి ఇవ్వకుండా వాళ్ళని డిజేబుల్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మీరు చేయాలంటే మీకు డెఫినెట్గా ఫైల్ పర్మిషన్స్ అనేవి డెఫినెట్గా అర్థమయ్యి ఉండాలి. సో యూజర్ అంటే మీకు తెలిసే ఉంటుంది, మీరు ఒక యూజర్ నేమ్తో లాగిన్ అయ్యే వాళ్ళని యూజర్ అంటారు. అలాగే గ్రూప్ అంటే మల్టిపుల్ యూజర్స్ని ఒక గ్రూప్లో ఉంచుతారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫినాన్స్ గ్రూప్ ఉంది, లేకపోతే ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ ఒక పర్టికులర్ ఫోల్డర్ మీద పర్మిషన్స్ ఇవ్వాలి, ఇంకోదానికి ఇవ్వకూడదు అంటే ఇండివిజువల్ ఒక్కొక్కరికి ఇవ్వడం కన్నా ఆ గ్రూప్ లో ఉన్న అందరికి ఒకేసారి పర్మిషన్స్ ఇవ్వడం కోసం గ్రూప్స్ ని ఫామ్ చేస్తారు. సో ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే పర్మిషన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నవన్నీ నేను యూజర్స్కి యాజ్ వెల్ అస్ గ్రూప్స్కి సపరేట్గా డిఫైన్ చేయొచ్చు. అది అలాగే చూద్దాం. ఇప్పుడు లైనక్స్లో ప్రతి ఫైల్కి అలాగే ప్రతి డైరెక్టరీకి 3 types ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి, అలాగే 3 owners ఉంటారు. ఓకే, 3 types ఆఫ్ పర్మిషన్స్ ఏంటంటే రీడ్, రైట్, ఎగ్జిక్యూట్, అలాగే యూజర్ నేమ్, గ్రూప్ నేమ్, అలాగే అదర్స్. ఇలా 3 types ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి, 3 types ఆఫ్ ఓనర్స్ కూడా ఉంటారు. సో ఈ కనిపిస్తున్న ఫైల్ లేకపోతే ఈ టోటల్ లైనక్స్లో ఎక్కడైనా సరే ఒక ఫైల్ కానీ ఒక డైరెక్టరీ కానీ ఉంటే దాని పర్మిషన్స్ ఎలా ఉంటాయని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే, ఏదైనా సరే మీరు బై డిఫాల్ట్ ఎల్ఎస్ అనే కమాండ్ యూస్ చేస్తే జస్ట్ నార్మల్ గా కనిపిస్తుంది. అదే లాంగ్ లిస్ట్ ఎల్ఎల్ గానీ యూస్ చేశారనుకోండి, ప్రతి ఫైల్ యొక్క అట్రిబ్యూట్స్ మొత్తం కనిపిస్తాయి, దాని పర్మిషన్స్, గ్రూప్స్, ఓకే, ఆల్మోస్ట్ ఎవ్రీ డీటెయిల్స్ కనిపిస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లాక్ ఫైల్ అనే ఒక ఫైల్ ఉంది. సో దీని అట్రిబ్యూట్స్ ఏంటి, యూజర్స్ ఎవరు, దాని పర్మిషన్స్ ఏంటి, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, మీరు లైనక్స్లో ఆల్మోస్ట్ అన్ని ఫైల్స్కి ఈ కనిపిస్తున్న అట్రిబ్యూట్స్ బై డిఫాల్ట్ ఉంటాయన్నమాట. అవి చేంజ్ అవుతూ ఉంటాయి కానీ ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ కనిపిస్తున్న ఈ హైఫన్ ఉంది కదండి, ఈ హైఫన్ అర్థం ఏంటంటే ఇక్కడ హైఫన్ మాత్రమే ఉంటే ఇది ఫైల్ అని అర్థం, అలా కాకుండా డి అని ఉంటే ఇది డైరెక్టరీ అనే అర్థం. ఒక డైరెక్టరీ క్రియేట్ చేసి చూద్దాం, mkdir test1. చూసారు ఎప్పుడైతే డైరెక్టరీ వస్తుందో కూడా డి అని క్రియేట్ అవుతుంది. ఫైల్ అంటే జస్ట్ ఒక హైఫన్ మాత్రమే ఉంటుంది, లేకపోతే మైనస్ మాత్రమే, డాష్ కానీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కనిపిస్తున్న 3 settings అంటే rw hyphen ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేంటంటే యూజర్, యూజర్ యొక్క పర్మిషన్స్. ప్రతి యూజర్కి రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ అని పర్మిషన్స్ ఉంటాయి, కానీ ఈ ఫైల్లో మాత్రం ఏంటంటే ఎగ్జిక్యూట్ పర్మిషన్ లేదు కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది హైఫన్, లేకపోతే ఏంటంటే rwxx కనిపిస్తుంది అన్నమాట, x అంటే ఎగ్జిక్యూట్. అలాగే నెక్స్ట్ 3 spacesలోకి వెళ్తే ఇది గ్రూప్ యొక్క పర్మిషన్ సెట్. ఓకే, ఆ పర్టికులర్ లాగ్ ఫైల్ అనే గ్రూప్ యొక్క పర్మిషన్ సెట్. ఓకే, ఈ పర్టికులర్ గ్రూప్లో అయన్ మ్యాన్ అనే గ్రూప్ రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ అనే పర్మిషన్స్, గ్రూప్కి రీడ్, రైట్ మాత్రమే పర్మిషన్, ఎగ్జిక్యూట్ అనే పర్మిషన్ లేదు. సో అందుకే ఇక్కడ హైఫన్ అని ఉంది. అలాగే అదర్స్, అదర్స్ అంటే ఏంటంటే ఈ యూజరు అలాగే ఇక్కడ కనిపిస్తున్న గ్రూప్లో మెంబర్స్ కాకుండా బ్యాలెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్మిషన్ ఏంటో ఇక్కడ ఈ 3 hyphens రిజిస్టర్ అయి ఉంటాయి. అవి ఏంటంటే రీడ్ మాత్రమే ఉన్నాయి ప్రజెంట్ ఈ ఫైల్కి, ఈవెన్ రైట్ లేదు, ఎగ్జిక్యూట్ కూడా లేదు. నెక్స్ట్ కనిపిస్తున్నాయి 1 లేకపోతే 2 ఏదైతే ఉందంటే వీటిని హార్డ్ లింక్స్, సాఫ్ట్ లింక్స్ అంటారు, అది వేరే టాపిక్, అప్పుడు కవర్ చేద్దాం. అలాగే నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే అయన్ మ్యాన్ అనేది ఈ పర్టికులర్ ఫైల్ని క్రియేట్ చేసిన యూజర్ నేమ్ పేరు ఏంటో అది ఇక్కడ క్రియేట్ అయి ఉంటుంది, అది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, బట్ బై డిఫాల్ట్గా ఏదైతే ఉందో అది ఇక్కడ ఉంటుంది, అయన్ మ్యాన్ అనే ఫైల్ ఈ అయన్ మ్యాన్ అనే యూజర్ ఈ ఫైల్ని క్రియేట్ చేస్తాడు. అలాగే సెంటోస్, ఉబుంటు, రెడ్ హ్యాట్లో ఏంటంటే ఎప్పుడైతే ఒక యూజర్ని క్రియేట్ చేస్తారో వాళ్ళ పేరు మీద ఒక గ్రూప్ కూడా క్రియేట్ అవుతుంది. ఓకే, ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది, స్పెసిఫిక్గా చేయాల్సిన అవసరం లేదు. సో యాజ్ పర్ దట్ ఇక్కడ ఒక గ్రూప్ కూడా క్రియేట్ అయింది, అది కూడా ఏంటంటే బై డిఫాల్ట్గా అయన్ మ్యాన్ ఉంది. నెక్స్ట్ కనిపిస్తున్న 0 ఏంటంటే ఈ పర్టికులర్ ఫైల్ యొక్క సైజ్ అన్నమాట, ఫైల్ సైజ్. దీంట్లో ఏమైనా డేటా ఏమైనా ఉంటే చేంజ్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్
క్యాట్. చూడండి నేను కొంచెం డేటా క్రియేట్ చేస్తాను. సో ఆటోమేటిక్గా ఏంటంటే దీని యొక్క సైజ్ చేంజ్ అయింది. బై డిఫాల్ట్ కదా ఎంటీ ఫైల్ అయినప్పుడు జీరో చూపిస్తుంది. నెక్స్ట్ ఇదేంటంటే డేట్ ఆఫ్ మోడిఫికేషన్. నేను ఎప్పుడైతే ఫైల్ని మోడిఫై చేశానో అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే దీని యొక్క అట్రిబ్యూట్స్ చేంజ్ అయిపోయాయి, డేట్ టైమ్ అన్ని. నెక్స్ట్ కనిపిస్తున్నది ఫైల్ నేమ్, లేకపోతే కింద అయితే డైరెక్టరీ నేమ్. సో ఇలా మనం ఎల్ఎల్ అనే కమాండ్ యూస్ చేసుకొని, లేకపోతే లాంగ్ లిస్ట్ అనే కమాండ్ యూస్ చేసుకొని మనకు ఫైల్ యొక్క టోటల్ అట్రిబ్యూట్స్ని అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు మనం ఈ ఫైల్ లేదా డైరెక్టరీ యొక్క పర్మిషన్స్ని చేంజ్ చేయడం ఎలాగో చూద్దాం. మనం ఈ ఫైల్ యొక్క పర్మిషన్స్ని చేంజ్ చేయడానికి యూజ్ చేసే కమాండ్ వచ్చేసి సిహెచ్ మోడ్. ఓకే, ఈ సిహెచ్ మోడ్ని టూ టైప్స్గా మనం యూజ్ చేయొచ్చు. ఒకటి అబ్సల్యూట్ మోడ్ లేదా సింబాలిక్ మోడ్. అబ్సల్యూట్ మోడ్ లేకపోతే సింబాలిక్ మోడ్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం అబ్సల్యూట్ మోడ్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఈ అబ్సల్యూట్ మోడ్ని న్యూమరికల్ మోడ్ అని అంటారు, లేదా న్యూమరిక్ మోడ్ అని కూడా అంటారు. సో ఈ టేబుల్లో చూడండి, ప్రతి ఒక్క పర్మిషన్కి ఒక నెంబర్ స్పెసిఫై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక యూజర్కి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇవ్వాలనుకుంటే దాన్ని మనం RWX. రీడ్ వచ్చేసి స్పెసిఫిక్గా చూడండి, రీడ్ వచ్చేసి 4, రైట్ వచ్చేసి 2, అలాగే ఎగ్జిక్యూట్ వచ్చేసి 1. ఇక్కడ ఇండివిజువల్గా మీరు చూస్తే అర్థమవుతుంది, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఈ మూడింటికి ఉన్న నెంబర్స్ మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు, బ్యాలెన్స్ ఇవన్నీ మీకు గుర్తుండిపోతాయి. ఎలా అంటే, మీరు రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఇవ్వాలనుకుంటే 4, 2, 1 టోటల్ ఎంత అవుతుంది? 7. అలాగే మీరు ఓన్లీ రీడ్ అండ్ ఎగ్జిక్యూట్, రీడ్ అండ్ రైట్ ఇవ్వాలనుకుంటే రీడ్ 4 అలాగే రైట్ 2 అవుతుంది. అప్పుడు టోటల్గా 6 అవుతుంది నెంబర్. మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, మళ్ళీ అంటే మీకు అర్థమవుతుంది. సో మీరు ఓన్లీ ఎగ్జిక్యూట్ పర్మిషన్ మాత్రమే ఇవ్వాలంటే జస్ట్ 1 అప్లై చేస్తారు. ఇది ఎలా అప్లై చేయాలి కూడా మీకు చూపిస్తాను. సో ఈ టేబుల్లో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ 4, 2, 1. సో దీంట్లో ప్లస్ మైనస్ చేసుకుంటూ ఉంటే మీ పర్మిషన్ ఏమి ఇవ్వాలనుకుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం వాటిని అప్లికే వచ్చేసి చూద్దాం. సో మన దగ్గర లాగ్ ఫైల్ అని ఒక ఫైల్ ఉంది, ఈ ఫైల్ యొక్క పర్మిషన్స్ చేంజ్ చేసి చూద్దాం. సో మీరు అబ్సల్యూట్ మోడ్ ఇవ్వాలనుకున్నా లేకపోతే సింబాలిక్ మోడ్ యూజ్ చేయాలనుకున్నా కమాండ్ ఏంటంటే సిహెచ్ మోడ్. సో బై డిఫాల్ట్గా ఈ లాగ్ ఫైల్కి ఏం పర్మిషన్ ఉందంటే యూజర్కి వచ్చేసి రీడ్ రైట్ ఉంది, ఎగ్జిక్యూట్ పర్మిషన్ లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లాగ్ ఫైల్ యూజర్ నేమ్కి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ అప్లై చేద్దాం. సో ఇక్కడ రీడ్ వచ్చేసి ఎంత? 4, ప్లస్ రైట్ వచ్చేసి 2, ఎగ్జిక్యూట్ వచ్చేసి 1, అంటే టోటల్గా 7. 700 లాగ్ ఫైల్ ఇలా ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఏమవుతుందో, ఆ లాగ్ ఫైల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్గా చేంజ్ అయింది. ఎప్పుడైతే మీరు ఎగ్జిక్యూట్ పర్మిషన్ అప్లై చేస్తారో ఆ ఫైల్ గ్రీన్ అవుతుంది. ఇక్కడ చూడండి, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్, రీడ్ వచ్చేసి 4, రైట్ వచ్చేసి 2, ఎగ్జిక్యూట్ వచ్చేసి 1, అంటే టోటల్గా 7. మనం ఇక్కడ ఏమిచ్చాము? 7. మిగతావన్నీ 0, 0 ఉంచడం కాబట్టి నో పర్మిషన్. 0 వచ్చేసి చూసారు ఇక్కడ, నో పర్మిషన్, 0 వస్తుంది. సో మిగతా వాటికి పర్మిషన్ నేను రిమూవ్ చేశాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఫైల్ని ఈ అయన్ మ్యాన్ తప్ప, ఈ అయన్ మ్యాన్ అండ్ ఈ యూజర్ తప్ప మిగిలిన ఎవరు వీటిని యాక్సెస్ చేయలేరు. సో ఇలా ఈ పర్టికులర్ ఫైల్ సెక్యూర్గా ఉంటుంది. ఈవన్ ఈ కనిపిస్తున్న అయన్ మ్యాన్ అండ్ గ్రూప్లోని యూజర్స్ కూడా దీన్ని యాక్సెస్ చేయలేరు, ఎందుకంటే గ్రూప్కి ఇక్కడ పర్మిషన్స్ లేవు. చూసారా, ఈ 3 కాలమ్స్ వచ్చేసి, ఈ 3 క్యారెక్టర్స్ వచ్చేసి గ్రూప్ పర్మిషన్స్, ఇక్కడ అన్ని నో పర్మిషన్. అలాగే ఎగ్జిక్యూట్లో చూడండి, ఇక్కడ కూడా ఎవరికి లేదు, సారీ అదర్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పర్టికులర్ లాగ్ ఫైల్ యొక్క గ్రూప్కి మనం ఏంటంటే ఒక రీడ్ పర్మిషన్ ఇద్దాం. దానికి యూజ్ చేసే కమాండ్ అంటే సిహెచ్ మోడ్స్. 7 అంటే రీడ్ రైట్ ఎగ్జిక్యూట్, ఈ మూడు పర్మిషన్. అది ఫస్ట్ ట్యాబ్ వచ్చేసి, ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి యూజర్కి అప్లై అవుతుంది. సో 7. నెక్స్ట్ గ్రూప్కి మనం ఏమిద్దామంటే రైట్ పర్మిషన్, అంటే 2. నెక్స్ట్ అదర్స్కి వచ్చేసి నో పర్మిషన్, కాబట్టి 0 ఇస్తున్నా. 720 లాగ్ ఫైల్. ఇప్పుడు చూడండి, యూజర్కి వచ్చేసి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అప్లై అయ్యాయి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న గ్రూప్కి ఓన్లీ రైట్ పర్మిషన్ మాత్రమే ఉంది. బ్యాలెన్స్ గ్రూప్కి వచ్చేసి, సారీ అదర్స్కి వచ్చేసి నో పర్మిషన్. ఇలా మనం సింబాలిక్గా ఒక ఫైల్కి పర్మిషన్స్ అనేది అప్లై చేయొచ్చు త్రూ అబ్సల్యూట్ మోడ్. సో ఇప్పుడు మీకు అబ్సల్యూట్ మోడ్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మోడ్ వచ్చేసి సింబాలిక్ మోడ్. సో అది ఎలా చేయాలో చూద్దాం. ఈ సింబాలిక్ మోడ్ ఎలా వర్క్ అవుతుందంటే, సేమ్ కమాండ్ వచ్చేసి సేమ్ సిహెచ్ మోడ్. ఈ ఫైల్కి పర్మిషన్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ చూడండి, యూ అంటే యూజర్, అంటే ఆ ఫైల్ని ఎవరైతే క్రియేట్ చేస్తారో దాన్ని ఓనర్ అని కూడా అంటారు, లేకపోతే యూజర్. జీ అంటే గ్రూప్, ఓ అంటే అదర్స్, అది మనం ప్రీవియస్ పార్ట్లో డిస్కస్ చేస్తాం. ఏ అంటే ఆల్, అందరికి. సో నేను ఈ ఫైల్కి టోటల్ పర్మిషన్స్ ఇవ్వాలి అనుకుంటే సిహెచ్ మోడ్. ఏ అంటే అందరికి ఆ పర్మిషన్, అంటే యూజర్కి, గ్రూప్కి, అలాగే అదర్స్కి ఈ పర్మిషన్ అప్లై అవ్వాలి. ప్లస్ అంటే పర్మిషన్ యాడ్ అవుతుంది, మైనస్ అంటే పర్మిషన్ అనేది రిమూవ్ అవుతుంది. సో నేను ఇప్పుడు పర్మిషన్ యాడ్ చేయాలనుకుంటున్నాను, అప్లై చేయాలనుకుంటున్నాను. సో ఏమేం పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నానంటే రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ ఈ మూడు పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారంటే ఈ ఫైల్ అనే ఫైల్ నేమ్కి. ఓకే, ఎల్ఎల్. చూడండి, ఈ ఫైల్ అనేదానికి యూజర్కి,
గ్రూప్ కి అలాగే అదర్స్ కి కూడా రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అప్లై అయిపోయాయి. సో ఇలా మనం ఏంటంటే సింబాలిక్ మోడ్ లో ఇచ్చుకోవచ్చు. ఇన్ కేస్ నేను అదర్స్ కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ రిమూవ్ చేయాలనుకుంటున్నాను, దానికి ఏం యూస్ చేస్తారంటే సిహెచ్ మోడ్ ఓ ఫార్ అదర్స్ మైనస్ ఎక్స్, అంటే అదర్స్ కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ ని రిమూవ్ చేస్తున్నాను. ఫైల్ నేమ్ అదర్స్ కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ అనేది రిమూవ్ అయ్యింది. అలాగే అందరికి పర్మిషన్స్ రిమూవ్ చేయాలనుకుంటే సిహెచ్ మోడ్ ఆల్ మైనస్ ఆర్డబ్ల్యూఎక్స్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ యాజ్ వెల్ అస్ ఫైల్ నేమ్. చూస్తారా ఆ ఫైల్ కి అన్ని పర్మిషన్స్ రిమూవ్ అయిపోయాయి. సో ఇలా మనం సింబాలిక్ మోడ్ లో పర్మిషన్స్ ని యాడ్ యాజ్ వెల్ అస్ రిమూవ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. మీకు అబ్సల్యూట్ మోడ్ కన్ఫ్యూజన్ గా ఉంటే ఈ మోడ్, ఈ సింబాలిక్ మోడ్ యూస్ చేసుకుని కూడా మీరు పర్మిషన్స్ ని అసైన్ చేయొచ్చు, అలాగే రిమూవ్ కూడా చేయొచ్చు. సో మీకు అబ్సల్యూట్ మోడ్ యాజ్ వెల్ అస్ సింబాలిక్ మోడ్ అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక ఫైల్ యొక్క ఓనర్షిప్ని ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. క్లియర్. సో ఈ కనిపిస్తున్న లాగ్ ఫైల్ అనే యూజర్కి యూజర్ నేమ్ వచ్చేసి, క్రియేట్ చేసిన ఓనర్ వచ్చేసి అయాన్ మ్యాన్. సో దాన్ని ఇప్పుడు ఎలా చేంజ్ చేయాలి, ఇప్పుడు మనకి ప్రజెంట్ ఎంతమంది యూజర్స్ ఉన్నారో చూద్దాం. క్యాట్ టీటీసీ పాస్వర్డ్, ఇది లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం ఈ కమాండ్స్ అన్నీ. సో ఇక్కడ ఇంకా స్పైడర్ మ్యాన్ అనే యూజర్ కూడా ఉన్నాడు. సో దీని కమాండ్ ఏంటంటే సిహెచ్ ఓన్, ఎవరికైతే మనం న్యూ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నాం వాళ్ళ యూజర్ నేమ్, అలాగే లాక్ ఫైల్. సో ఆపరేషన్ నాట్ పర్మిటెడ్ అన్న కారణం ఏంటంటే దీనికి అడ్మిన్ ప్రివిలేజెస్ కావాలి, రూట్ ప్రివిలేజెస్. దాన్ని నేను సూడో యూజ్ చేస్తున్నాను. చూడండి లాక్ ఫైల్ అనే ఫైల్ యొక్క ఓనర్షిప్ చేంజ్ అయిపోయింది. దాని కమాండ్ ఏంటంటే సిహెచ్ ఓన్ చేంజ్ ఓనర్షిప్, ఎవరికైతే కొత్త పర్మిషన్ ఇవ్వాలనుకున్నామో ఆ కొత్త యూజర్ యొక్క నేమ్, అలాగే ఏ ఫైల్కి అయితే ఇవ్వాలనుకున్నామో ఇచ్చి ఎంటర్ కొడితే చేంజ్ అవుతుంది. చూస్తారు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నప్పుడు రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అనేది అయాన్ మ్యాన్ అనే యూజర్ కాదు, అక్కడి నుంచి చేంజ్ అయ్యి స్పైడర్ మ్యాన్కి వచ్చింది. ఇలా మనం ఒక యూజర్ నుంచి ఇంకో యూజర్కి ఒక ఫైల్ మీద ఉన్న ఓనర్షిప్ని చేంజ్ చేయొచ్చు. అలాగే మీరు గ్రూప్ పర్మిషన్ చేంజ్ చేయాలనుకుంటే దానికి కమాండ్ ఏంటంటే సిహెచ్ గ్రూప్, స్పైడర్ మ్యాన్ అనే గ్రూప్కి నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను, లేదు వీల్ అనే గ్రూప్ ఉంది, ఆ వీల్ అనే గ్రూప్ అంటే సూడో, అంటే రూట్ ప్రివిలేజెస్ మొత్తం అప్లై అవుతాయి, ఆ గ్రూప్కి చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఫైల్ నేమ్ వచ్చేసి లాగ్ ఫైల్. చూసారా చేంజ్ అయింది. మీరు ఇంకో విషయం ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మీరు గ్రూప్ పర్మిషన్ చేంజ్ చేస్తారో అది ఏ గ్రూప్ అయితే ఉంటుందో ఆ గ్రూప్లో ఉన్న యూజర్స్ అందరికీ కూడా ఈ పర్మిషన్స్ అప్లై అవుతాయి. ఓకే, అది మీరు గుర్తుంచుకోవాలి. సో ఈ కమాండ్స్ని యూస్ చేసి మనం ఒక ఫైల్ యొక్క పర్మిషన్స్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కాన్సెప్ట్లో కామెంట్స్లో పిన్ చేయండి, అలాగే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో అది నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.